నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారుల్లో రెటినోపతి సమస్యను అధిగమించడానికి ప్రజల్లో అవగాహన అత్యంత అవసరమని పుష్పగిరి వెటేరియో రెటీనా ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి చైర్మన్ గోవిందహరి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్ద పుష్పగిరి వెటేరియో రెటీనో ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెలలు నిండక ముందే జన్మించిన చిన్నారులతో పాటు పుట్టినప్పుడు 2 కిలోల కంటే తక్కువ బరువున్న వారికి కంటి పొర సమస్య ఏర్పడే అవకాశం మెండుగా ఉన్న నేపథ్యంలో వారికి వెంటనే స్క్రీనింగ్ చేయించాల్సిన అవసరం ఉందన్నారు. పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉండడం, నెలలు నిండకుండా జన్మించడం కారణంగా పిల్లల్లో ఇలాంటి సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో నెలలోపే వారికి స్క్రీనింగ్ చేయిస్తే సమస్యను అధిగమించవచ్చని అన్నారు. జన్మ సంబంధిత సమస్యల మూలంగా పిల్లల ఎదుగుదలలో అభివృద్ధి ఉండదని అన్నారు. బేబీకి ఇంకా 2 కిలోల కంటే తక్కువ పుట్టిన బేబీకి ఖచ్చితంగా 1 నెల లోపు స్క్రీనింగ్ అనేది చేసి సమయానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం చాలా అవసరం. And I'm very thankful and very grateful to Congress and Foundation who are supporting this cause. We are able to do this excellent work across both the states of Andhra Pradesh and Telangana. And we'd like to thank the Foundation and also Sunak. Thank you.
ప్రిమెచ్యూరిటీ వీక్ సందర్భంగా ఈ ప్రిమెచ్యూరిటీ అవేర్నెస్ వాక్ కండక్ట్ చేస్తున్నాము. పుష్పగిరి కంటి ఆసుపత్రి మేము ప్రభుత్వంతో కలిసి అనేక న్యూబార్న్ సెంటర్స్లో కంటి చెకప్ చేస్తూ ఉంటాము. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు కానీ తక్కువ బరువుతో పుట్టిన పిల్లలందరికీ కూడా కంటి పొర సరిగ్గా ఫార్మ్ అవ్వదన్నమాట. సో వాళ్ళది ఆ పుట్టిన నెల రోజుల్లోపు కానీ 6 వారాల్లోపు కానీ కంటి చెకప్ చేయించుకోవడం చాలా తప్పనిసరి. ఒకవేళ ఎలా ఎటువంటి జన్మ సంబంధిత సమస్యలు వచ్చినా కూడా వాటి ప్రభావం కంటి పొర మీద వాటి దాని యొక్క డెవలప్మెంట్ మీద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా పుట్టిన నెల రోజుల లోపల అటువంటి పిల్లలకు, అంటే నెల నిండకుండా పుట్టిన పిల్లలకు కానీ తక్కువ బరువుతో పుట్టిన, అంటే 2 పిల్లల కంటే తక్కువ బరువుతో పుట్టిన లేదంటే 9 నెలల లోపు పుట్టిన పిల్లలందరికీ కూడా కంటి చెకప్ నెల రోజుల వయసు వచ్చేలోపు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవగాహన పెంచడం కోసమే మేము ఈరోజు ఈ వరల్డ్ ప్రిమెచ్యూరిటీ అవేర్నెస్ వాక్ చేస్తున్నాము. రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనేది ఒక ప్రత్యేకమైన సమస్య, అది కంప్లీట్లీ అవాయిడబుల్. సో సమయానికి స్క్రీనింగ్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్నపాటి ట్రీట్మెంట్స్తోనే వాటిని నివారించవచ్చు. సో దయచేసి ఈ జనరల్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ వాక్ని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది.